గజ్వేల్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ పెట్టి పేదలను దోపిడీ చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బండారు మహేష్, జయదేపూర్ మండల అధ్యక్షులు కోదండం శ్రీనివాసరెడ్డి, వర్గల్ మండల అధ్యక్షులు అనిల్ గౌడ్, నాయకులు వంజరి రాజు, రమాకాంత్, సతీష్, మహేశ్చారి, బాలయ్య, బాలరాజ్, నాంపల్లి రామాంజనేయులు, అనిల్, పనిస్వామి, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.